Hi Pras, ఈ రోజు క్వైట్ లో ఉన్న మన తెలుగు వారికి ఒక చిన్న వీడియో. ఈ వీడియోలో కరెంటు కోర్టులు పోయినప్పుడు వాటిని ఎలా రిపేరింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. బోర్డులు కానీ బోర్డు లోపల చాకెట్లు కానీ పోయినప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతుంటాము. ఒక మనిషిని బయట నుంచి రమ్మడానికి అతను వచ్చి ఆ రిపేరింగ్ చేయడానికి మినిమం 5 నెలల నుంచి 10 నెలల వరకు తీసుకుంటాడు. అదే రిపేరింగ్ మనం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది చాలా సింపుల్. మన ఇండియాలో ఉన్న కరెంటు బోర్డుల కన్నా ఈ బోర్డులు చాలా సింపుల్. మనదైతే పేసు నోడ్లు రెండు రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఇది కేవలం పేసు వైర్ ఒకటే లోపలికి వస్తుంది. మిగతా నోటర్ వైర్లు మెయిన్ వైర్లో కలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఈ వైరింగ్ ఎలా సింపుల్గా ఉంటుందో తెలుసుకుందాం. ఇదండి స్విచ్ బోర్డు, ఇది 1/5 స్విచ్ బోర్డు. ఈ లూపులు ఉన్నాయి కదా వైరు, ఈ కటింగ్ వైర్లు లైన్ అంటే కరెంటు. ఒక స్విచ్కి కరెంట్ ఇక్కడ ఇవ్వాలండి. ఇది లైన్ వైరు, ఇక్కడ నుంచి స్విచ్ ఆన్ చేయగానే కరెంటు ఇందులోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మన ఇండియాకి తేడా ఏమిటంటే మనకి 1/5 స్విచ్ అయితే ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ ఉంటుంది. అదే 3.2/5 వైరింగ్ అంటే మొత్తం 3 లైన్లు ఉంటాయి. ఇది 1/5 లైను, ఇది క్వైట్ బోర్డు. దీనికి 2 లైన్లు ఇచ్చాడండి, 1, 2 రెండు లైన్లు. ఇక్కడ నుంచి కరెంటు వైరు స్విచ్ అయ్యగానే కరెంట్ ఇదిలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరైనా మన తెలుగువారు స్విచ్ బోర్డులు కరెంటు రాకపోయినప్పుడు ఇలాంటి ఒక బోర్డు కొనుక్కొని వేసుకుంటే సొంతంగా మీరే చేసుకోవచ్చండి. దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. కరెంటు పని చేసేటప్పుడు చెప్పులు వేసుకుని పని చేసుకోవాలి. చూసారు కదా ఈ లైను, సింగిల్ లైను కరెంటుది, 2 లైను స్విచ్ బోర్డు. అంటే మన బల్బు లైట్ కానీ ఏదైనా సరే లైట్ పాయింట్ ఉన్నప్పుడు దీంట్లో పెట్టుకోవాలండి. 1, 1, 2 ఇక్కడ మీకు నెంబర్లు ఉంటుంది. ఇందులో మీకు నెంబర్లు ఉంటాయి. ఇక్కడ 4 లైన్లు ఉన్నాయి, ఇక్కడ 4 లైన్లు కూడా దీంట్లో 4 పాయింట్లు. ఓకే ఫ్రెండ్స్, ఒకే లైన్కి మనం ఇక్కడ 1లో పెడితే తర్వాత దాంట్లో 1లో ఇవ్వాలి. ఏమండి, మళ్ళీ నెక్స్ట్ పాయింట్లో పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ 1లో ఇవ్వాలి, మళ్ళీ ఇంకో వైర్ పెట్టినప్పుడు ఇక్కడ 1 ఇవ్వాలి. ఇలాగా ఇక్కడ నెంబర్లు వేసి ఉంటాయండి. ఫస్ట్ కొంటే మనం ఏ పాయింట్లో పెట్టామో 1లో పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 1లోనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మీరు సొంతంగా మీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే అండి సొంతంగా ఇలా మీరు చేసుకోండి. ఈ వైర్ వచ్చి ఇది లైన్ వైరు, ఈ లైన్ వైరు మనకి ఫస్ట్ సింగిల్ ఉంటుంది కామన్ని, ఆ కామన్లో పెట్టాలి. ఒకటి లైన్ వైరు, ఆ తర్వాత స్విచ్ లైను, రెండు కూడా దీంట్లో పెట్టేసుకోవాలి.
కరెంటు చాలా సింపుల్ అండి. కాకపోతే జాగ్రత్తగా మన మైండ్ పెడితే అర్థమైపోతుంది. దీని మించిన వర్కే లేదు అని అడిగితే వైర్లు ఇప్పుడు కూడా టైట్గా బిగించుకోవాలి, లేదంటే లూజ్ కంటైన్ అవుతుంది, లేదంటే లూజ్ కంట అవుతుంది, కరెంట్ ఎలిగితే ఆరిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత లైన్, ఇది లైట్, ఇది ఒక పాయింట్ మనం ఫస్ట్ కొంట దేంట్లో పెడుతున్నామో ఇక్కడ 1 to 1 ఉంటుంది ఒక స్విచ్ మీద. ఇక్కడ నాలుగు నాకు వచ్చేసి ఇది నా బోర్డుకి 3 పాయింట్లు ఉన్నాయి, అంటే 3 బరువులు లైన్ ఉన్నాయి. ఒకటి మన ఫస్ట్ కొంట దేంట్లో పెట్టామో నేను 1లో పెట్టాను, అలాగే అన్ని పాయింట్లు కూడా ఒక స్విచ్కి ఒక 1 పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఎలా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చి ఇది 2వ పాయింట్. ఫస్ట్ స్విచ్లో 1వ పాయింట్లో పెట్టాము, తర్వాత 2వ స్విచ్లో కూడా 1వ పాయింట్లో పెట్టాలి. ఒక్కొక్క స్విచ్కి 2 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ కొంట 1లో పెట్టాము, 2 స్విచ్లో 1లో పెట్టాము, అలాగే 3 స్విచ్లు కూడా 1లో పెట్టాలి. ఇది 3వ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇదంతా పేస్, ఈ లైన్ అంతా వచ్చి పేస్ అండి. దీంట్లో అక్కడ నోటర్ లేదు, నోటర్ వైర్ వచ్చి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎంసీల్ బోర్డు ఉంది, ఎక్కడైతే మనకి ఎంసీల్ బోర్డు ఉంటుందో దాంట్లోకి నోటర్ పేస్ ఎంసీల్లో ఉంటుంది. ఎంసీల్ నుంచి ఓన్లీ పేస్ లైన్ ఒకటే బోర్డులోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి, లేదంటే ప్రమాదం జరుగుతుంది. ఇది చాలా సింపుల్. ఒకవేళ మీకు ఏమీ అర్థం కాకపోతే మీ యొక్క పాత బోర్డు ఏదైతే ఉందో అది చూసి కొత్త బోర్డుకి బిగించాలంటే పాత బోర్డులో ఎలాగుందో అలాగే గుర్తుపెట్టుకుని ఒక కొత్త బోర్డుకి మీరు దాన్ని వైర్లు బిగించుకోవచ్చు. చూసారు కదా, కరెంటు వెలిగింది, ఆఫ్ అయ్యింది, ఆన్ అయ్యింది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా మీ ఇంట్లో బోర్డులు పోయినప్పుడు ఒకవేళ ఈ బోర్డు ఖరీదు వచ్చేసి ఇది క్వైట్లో ఈ బోర్డు ఖరీదు వచ్చేసి దినార నుసు, మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్న స్విచ్ బోర్డులు ఇది కొనుక్కొని పాతది ఎలాగైతే ఉందో అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకుని ఈ బోర్డు మీరు బిగించుకోవచ్చు లైన్కి. ఎందుకంటే ఒక మనిషిని మనం బయట నుంచి పిలిపించుకుని పని చేసుకోవడానికి మినిమమ్ 10 దినాలు అవుతున్నాయి. 10 దినాలు అంటే మన ఇండియాలో 2000. ఓకే ఫ్రెండ్స్,